యోహాను సువార్త 9వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. అందుకు వారి తల్లిదండ్రులు వీడు నా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో మేము ఎరుగము. ఎవడు వీడి కన్నులు తెరిచెనో అదియు మేమెరగము. వీడు వయసు వచ్చిన వాడు వీడినే అడుగుడు. పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడమనంటే ఆయన మీతో నాతో మాట్లాడి తృప్తిపరచగలిగిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ ఉదయకాలము వాక్య ధ్యానం నిమిత్తమై అంశము వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుము. ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాట ఎవరు అంటున్నారంటే ఒక గుడ్డివాడి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ సందర్భం వాళ్ళు మాట్లాడవలసి వచ్చింది అంటే 9 ఆరంభంలో ఒక మాట కనబడుతూ ఉంటది. ఆయన మార్గమును పోవుచుండగా పొట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవాడా అని యేసయ్యను అడుగగా యేసు వీడైనను వీడి కన్నవాడైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. వీడి తల్లి గాని వీడి తండ్రి గాని వీడి పితరులు గాని పాపం చేయటం వలన వీడు గుడ్డివాడిగా పుట్టలేదు. సహజంగా ఈ లోకములో ఎవరినైనా ఎన్నిక లేని వారిని చూస్తే ఎవడో పాపం చేశాడా వీడు ఇలా అయ్యాడు అంటే వీడి తల్లిలో వీడి తండ్రి పాపం చేశారు, వీడి పితరులు పాపం చేశారు. అందుకే ఈ కుటుంబం మీదకి శాపాలు, అందుకే ఈ కుటుంబంలో రోగాలు, అందుకే ఈ కుటుంబంలో అనేకమైన ఆటంకాలు ఎదుర్కొడుతూ ఉన్నవి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే అందరూ అలాగేనా అంటే బైబిల్ అలా చెప్పలేదు. ఇక్కడ అంటున్నాడు పుట్టుకతో గుడ్డివాడే, కానీ ఎందుకు పుట్టాడు అంటే దేవుని క్రియలు అతన్ని ఎడలో జరిగించడానికి పుట్టాడు. అతడిని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసయ్య ప్రియ దేవుని బిడ్డారా, ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను యేసయ్య వాడి యొక్క కన్నులకు రాసుకోమని చెప్పగా ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడు? సిలోయమును కోనేటిలోనికి వెళ్ళి కడుక్కోడము. యేసు ప్రభు ఒక అంధుడితో మాట్లాడుతున్నాడు కదా, సిలోయము అను ఒక కోనేటిలోనికి వెళ్ళి నిన్ను నీవు ఏది శుభ్రపరచుకోని అని మాట్లాడుతూ ఉన్నాడు. లైక్ అక్కడే ఉంటది కదా, పంపబడిన వాడు అని అర్థం. తనకు తానుగా వచ్చిన వాడు కాదు. యేసయ్య కొన్నాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువు, నేను దేవుణ్ణి పరివర్తన చెందినవాడు కాదు. యేసయ్య దేవుని యొద్ద నుంచి మన రక్షణార్థమై పంపబడిన వాడు. ఆమేన్. పరలోకము నుంచి దేవుని యొద్ద నుంచి మన కోసం పంపబడిన వాడు యేసయ్య అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో, నిందలో, వేదనలో, బలహీనతలో రోగిగా నీవుంటే నీ కోసం పంపబడిన యేసయ్య ఉన్నాడు. నీ స్థితిని మార్చి నిన్ను ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. వీడు ఎందుకు ఇలాగా గుడ్డివాడిగా పుట్టాడు అంటే వాడు గుడ్డివాడుగా పుట్టుటకు తల్లిదండ్రులు గాని వాడు గాని వాడు పితరుడు గాని కారణము కాదు. గాని రాబోతున్న మెస్సయ్య ఈ లోకములోనికి వచ్చి సత్య సువార్తను ప్రకటిస్తూ అతని దగ్గరికి వచ్చి ఆయన ఏమై ఉన్నాడు ఆ గుడ్డివాడిలో నుంచి వెల్లడి పరుచుటకు దేవుడు అతన్ని గుడ్డివాడుగా సృష్టించాడు. కొంతమంది అండి ఏదడిగా మాకు తెలియదండి, మాకేం తెలుసు, మా వాళ్ళేం కాదు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు అంటున్నాడు వాడు ఏం చిన్న పిల్లవాడు కాదు, వాడు వయసు వచ్చిన వాడు, వాడిని అడగమని అంటున్నాడు. అయితే ప్రతిదేవుని పిల్లరా, 17వ వచనంలో వాడిని అడిగినప్పుడు వాడు చక్కగా సమాధానం ఇస్తాడు చూడండి. కాబట్టి వారు మరణ ఆ గుడ్డివారితో అతడు నీ కన్నును తెరిచినందుకు నీవు అతనిని గురించి ఏమనుకున్నావు అని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అని
ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని బాగు చేయాలి అంటే, ఒక వ్యక్తిని దీవించాలి అంటే, ఒక వ్యక్తిని వృద్ధిపరచాలి అంటే సామాన్యుల వల్ల కానే కాదు. ఆయన ఎవరో తెలుసా? ఆదాము మొదలుకొని చివరి ప్రవక్తైన మలాకి వరకు ఉన్న ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాలు నెరవేర్పు భాగంగా ఈ లోకములోనికి వచ్చిన ప్రవక్త ఆయన అయ్యున్నాడు. నిస్థితిని మార్చగలిగిన వాడు ఆమెన్ హల్లెలూయా. అనేక ప్రవచనాలు ఆయనలో నెరవేరినవి. ఈ ఉదయకాలం మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో ఉంటున్నాం, దేవునితో ఉంటున్నాం. ఆయన ఎవరు నీకు అర్థమయ్యిందా? అప్పటికప్పుడు గుడ్డివాడైనా సూపర్మన్ అక్కడంటున్నాడు. ఈయన దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు. ఒకటైతే రెండోది ఆయన సామాన్యుడు కాదు, ప్రవక్త అయ్యున్నాడు. యూదులకు అర్థం కాల, ఇజ్రాయేల్ ప్రజలకు అర్థం కాల, శాస్త్రుల పరిచయలకు అర్థం కాల, మత నాయకులకు ఏసై అర్థం కాలేదు. ఈ రోజున పెద్ద పెద్దోళ్ళకి ఏసై అర్థం కాల. ఏమీ లేని అన్ని జనులైన మనకు ప్రభు అర్థమైన వాడు అయ్యున్నాడు. ఒక గుడ్డివాడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఒక ప్రవక్త అని మాట్లాడుతున్నాడు. మొదటి మనం అనుకున్నాం దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచబడుటకు. అతడు గుడ్డివాడిగా పుట్టాడు, అతను అంటున్నాడు పంపబడిన వాడు అంటున్నాడు. అది యూదులకు అర్థం కాదా? ఆయన అంటున్నాడు ప్రవక్త అని అంటున్నాడు, అది యూదులకు అర్థం కాదా? ప్రియ దేవుని బిడ్డారా, ఈ మందిరంలో కూర్చున్న నీవు ప్రభువుని వెంబడించే విషయంలో విశ్వాసముతో వెంబడిస్తే అద్భుతాలు చూస్తాయి. పుట్టి గుడ్డి వారి కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుంచి వినపడలేదు. ఈయన దేవుని వద్ద నుంచి వచ్చినవాడు కాని ఎడలా ఏమీ చేయలేడు. మొట్టమొదట అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డారా పంపబడిన వాడు, రెండోది ప్రియ దేవుని బిడ్డారా ప్రవక్త, మూడోది మాట్లాడుతున్నాడు దేవుడు అని మాట్లాడుతూ. నీ కన్నును తెలిసింది ఎవరు అంటే ఆయన దేవుడు అని మాట్లాడుతున్నాడు. మూడోది 37వసారి చూడండి, 37 యేసు నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనిను, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నాను. చాలా జాగ్రత్తగా మాటలు గమనించండి. మూడోది ఏమంటున్నాడు? ప్రభువా అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున యేసు ప్రభు వారికి అర్థం కావాలి, మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్న నీ జీవితంలో అద్భుతం చూడాలి అంటే దేవుని కార్యాలు నీవు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డారా, ఒక గుడ్డివాడు మాట్లాడుతున్నాడు, ఆయన పంపబడిన వాడు. గుడ్డివాడు మాట్లాడుతున్నాడు, ఆయన ప్రవక్త. గుడ్డివాడు మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు. గుడ్డివాడు మాట్లాడుతున్నాడు, ఆయన ప్రభు అయ్యున్నాడు. ప్రభు అంటే అధికారి. బైబిల్ మొత్తంలో రాయబడి ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రభు అయిన యెహోవా ఎలాగో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రవక్త అంటే పితరుల ప్రవచనాలు ఎవరి జీవితంలో నెరవేరినవో ఆయనే యెషయా. పంపబడిన వాడు అంటే దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు యెషయా. మూడోది ప్రియ దేవుని బిడ్డారా, ఆయన దేవుడయ్యున్నాడు. నాలుగోది ప్రభు అంటే అధికారి, ద లార్డ్ ఆఫ్ గాడ్. ఒక రాజు వస్తుంటే ప్రభువును వారు ఏం చేస్తున్నారు అంటారు, స్వాగతం పలుకుతారు. అంటే ప్రభు అంటే అధికారి అయ్యున్నాడు. నీ ఆత్మకు అధికారి, నీ బిడ్డలకు అధికారి, నీ ఇంటికి అధికారి, నీ ఆరోగ్యానికి అధికారి, నీ ఆస్తికి అధికారి, నీకు కలిగిన సమస్తం పైన ఆయన అధికారి అయ్యున్నాడు. అందుకే గుడ్డివాడైనా గుంటివాడైనా ఖచ్చితంగా మీరు చూస్తాను. ఇక్కడ అంటున్న మాట ఆయన ప్రభు, ద లార్డ్ ఆఫ్ గాడ్, అధికారము కలిగిన వాడు. అందుకని ఆయన ఆయన గద్దిస్తే సముద్రాలు నెమ్మదించినవి, ఆయన గద్దిస్తే దయ్యాలు పారిపోయినాయి, ఆయన గద్దిస్తే అద్భుతాలు జరుగుతూ వచ్చినవి. సఫల కొడుతుంది ఏ ప్రశ్నించేసయ్య దర్శిస్తూ ఆయన ప్రవక్తనే నీకు అర్థమైంది. యేసయ్య దర్శిస్తే ఆయన దేవుడని నీకు అర్థమైంది. యేసయ్య దర్శిస్తే ఆయన ప్రభు అని నీకు అర్థమైంది. ఇక దేవుని బిడ్డ, ఆ ప్రభు మన రక్షకుడు కనుక
ఆ ప్రభువు మన విమోచకుడు గనక, ఆ ప్రభువు మన పరిస్థితులను మార్చువాడు గనక, ఆయన మీద ఆధారపడదాం, విజయాన్ని చూద్దాం. నమ్మితే తల వంచి ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవాని స్తోత్రం, నీ కృప మాత్రం కూడా ఉంచావు ఏసయ్యా. ఈ ఉదయకాలం వారిని మీ వారికి మీరు వెల్లడిపరుచుకోండి. ఒక అంధుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన ప్రవక్త అని అంటున్నాడు. ఒక అంధుడు మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఒక అంధుడు మాట్లాడుతున్నాడు, ఆయన ప్రభు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చిన్నవాడు కాదు, వాడు వయసు వచ్చిన వాడు గనక వారిని అడగమని తల్లిదండ్రులు అంటున్నాడు. నువ్వు మందిరానికి వచ్చి ఇంకా చిన్న పిల్లవాడిగా ప్రవర్తిస్తున్నావా? ఈడు వచ్చిన వాడులాగా ఉంటున్నావా? జ్ఞానము కలిగి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమ కలిగిన దేవాని స్తోత్రం, నీ మాటలు విని ఈ మాటల ప్రకారంగా వారు ఆత్మీయతను వృద్ధిపరచమని వేడుకొనుస్తూ ఉన్నా. బిడ్డలందరినీ మీరు దీవించండి. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.